బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఆమీన్. ఈ గ్రంథావతరణ అల్లాహ్ తరఫున జరిగింది. ఆయన మహాశక్తిమంతుడు, సర్వం తెలిసినవాడు, పాపాలను క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, కఠినంగా శిక్షించేవాడు, అనంతంగా అనుగ్రహించేవాడు. ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన వద్దకే మరలి పోవలసి ఉన్నది. సత్యతిరస్కారులు మాత్రమే అల్లాహ్ వాక్యాల విషయంలో వాదులాడుతారు. కాబట్టి పట్టణ ప్రాంతాలలో వారి స్వైర విహారం నిన్ను మోసపుచ్చకూడదు సుమా. వీరికి పూర్వం నూహ్ జాతి వారు, వారి తరువాత వచ్చిన వర్గాల వారు కూడా ధిక్కార వైఖరికి ఒడిగట్టారు. ప్రతి సముదాయం వారు తమ ప్రవక్తను పట్టుకో చూశారు. అసత్యంతో సత్యాన్ని దెబ్బతీసేందుకు పిడివాదనలు చేశారు. అందుకే నేను వాళ్లను పట్టుకున్నాను, మరి నా తరఫున ఎలా దెబ్బపడిందో చూడు. ఈ విధంగా సత్యతిరస్కారులు నరక వాసులవుతారన్న నీ ప్రభువు వాక్కు నిజమని రుజువైంది. అర్ష్, అల్లాహ్ సింహాసనం ను మోసేవారు, దాని చుట్టూ ఉన్నవారు, దైవదూతలు స్తోత్ర సమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు, మా ప్రభు, నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు, కనుక పశ్చాత్తాపం చెంది నీ మార్గాన్ని అనుసరించిన వారిని నీవు క్షమించు, ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు. మా ప్రభు, నువ్వు వారికి వాగ్దానం చేసి ఉన్న శాశ్వతమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు, మరి వారి పితామహులలోని, సతీమణులలోని, సంతానంలోని సజ్జనులకు కూడా స్వర్గంలో స్థానం కల్పించు. నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి. వారిని చెడుల నుండి కూడా కాపాడు. యథార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడిన వారిపై నీవు అమితంగా దయ చూపినట్లే. గొప్ప సాఫల్యం అంటే అదే. తిరస్కార వైఖరిని అవలంబించిన వారిని పిలిచి ఇలా అనబడుతుంది, మీపై మీకు ఎంత కోపం వస్తుందో అంతకంటే ఎక్కువగానే అల్లాహ్కు మీపై కోపం వచ్చేది. మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలిచినప్పుడు మీరేమో అవిశ్వాసానికి ఒడిగట్టేవారు. అప్పుడు వారు, మా ప్రభు, నీవు రెండుసార్లు మాకు చావునిచ్చావు, రెండుసార్లు బ్రతికించావు, ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము, మరి ఇప్పుడు బయటపడే మార్గం ఏదన్నా ఉందా అని విన్నవించుకుంటారు. సమాధానంగా ఇలా అనబడుతుంది, మీకు ఈ దుర్గతి ఎందుకు పట్టిందంటే ఒక్కడైన అల్లాహ్ను గురించి ప్రస్తావించబడినప్పుడు మీరు త్రోసిపుచ్చేవారు, మరి అదే ఆయనకు ఎవరినైనా సహవర్తుల్ని కల్పించినప్పుడు సంతోషంగా అంగీకరించేవారు. కాబట్టి ఇప్పుడు అంతిమ నిర్ణయాధికారం సర్వోన్నతుడు, గొప్పవాడు అయిన అల్లాహ్దే. ఆయనే తన సూచనలను మీకు చూపిస్తున్నాడు, మీకోసం ఆకాశం నుంచి ఉపాధిని కురిపిస్తున్నాడు. అల్లాహ్ వైపునకు మరలేవారు మాత్రమే దీని నుండి హితబోధను గ్రహిస్తారు. కాబట్టి మీరు మీ ధర్మాన్ని అల్లాహ్కే ప్రత్యేకం చేసుకుని ఆయన్నే వేడుకుంటూ ఉండండి. అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే, ఆయన ఉన్నత శ్రేణులు కలవాడు, అర్ష్కు సింహాసనానికి అధిపతి. ఆయన తన దాసులలో తాను కోరిన వారిపై తన సందేశాన్ని, వహీని అవతరింపజేస్తాడు. సమావేశం కానున్న ఆ దినం గురించి అతడు ప్రవక్త భయపెట్టడానికి. ఆ రోజున అందరూ బయల్పడతారు. అప్పుడు వారి లోగుట్టు విషయమేది అల్లాహ్ నుండి దాగి ఉండదు. ఈ రోజు విశ్వసార్వభౌమత్వం ఎవరిది? ఒక్కడైనా తిరుగులేనివాడైన అల్లాహ్ది మాత్రమే. ఈ రోజు ప్రతి ప్రాణికి అది సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈ రోజు ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. నిశ్చయంగా అల్లాహ్ బహుశీఘ్రంగా లెక్క తీర్చేవాడు. ఓ ప్రవక్త, చాలా దగ్గరలోనే ఉన్న ఆ దినం గురించి వారిని హెచ్చరించు. అప్పుడు వారి గుండెలు గొంతుల దాకా వచ్చేస్తాయి. వారంతా గమ్మున బాధను దిగంబ్రింగుతూ ఉంటారు. ఆ రోజు దుర్మార్గులను ఆదుకునే ఆప్తమిత్రుడు గాని, మాట చెలామణి చేసుకోగల సిఫారసు చేసేవాడు గాని ఎవడూ ఉండడు. ఆయన కళ్ళల్లోని మోసాన్ని, గుండెల్లోని గుట్టును సైతం బాగా ఎరిగినవాడు. అల్లాహ్ ఖచ్చితంగా న్యాయంగా తీర్పు చేస్తాడు. మరి అల్లాహ్ను వదలి వారు ఎవరెవరిని మొరపెట్టుకునేవారో వారు ఏ విషయంలోనూ తీర్పు చేయలేరు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అంతా చూసేవాడు. ఏమిటి, వారు భూమిపై సంచరించి తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? బలపరాక్రమాల రీత్యా గానీ, భూమిపై వదిలి వెళ్లిన చిహ్నాల దృష్ట్యా గానీ వారు వీరికన్నా గట్టివారే.
మరీ అల్లాహ్ వారి దురాగతాల కారణంగా వారిని పట్టుకున్నాడు. మరీ అల్లాహ్కు వ్యతిరేకంగా వారిని ఆదుకునేవాడెవడూ లేకపోయాడు. వారికి దుర్గతి పట్టడానికి కారణమేమిటంటే వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చేవారు, కాని వారు మాత్రం వాటిని త్రోసిపుచ్చేవారు. అందుకే అల్లాహ్ వారిని పట్టుకున్నాడు. నిస్సందేహంగా ఆయన బలాఢ్యుడు, కఠినంగా శిక్షించేవాడు. మేము మూసా అలైహిస్సలాం కు మా నిదర్శనాలను, తిరుగులేని ప్రమాణాన్ని ఇచ్చి పంపాము. ఫిరౌను, హామాను, ఖారూను వద్దకు పంపాము. కాని వారేమో, ఇతను మాంత్రికుడు, అబద్ధాల కోరు అని అన్నారు. మరి అతను మూసా వారి వద్దకు మా తరఫు నుంచి సత్యాన్ని తీసుకుని వచ్చినప్పుడు అతని పంచన చేరి విశ్వసించిన వారి కొడుకులను చంపేయండి, వారి ఆడవాళ్లను మాత్రం బ్రతకనివ్వండి అని వారు పలికారు. కాని అవిశ్వాసుల ఎత్తుగడలన్నీ భ్రష్టమైనవి. ఫిరౌన్ ఇలా అన్నాడు, నన్ను వదలండి, నేను మూసాను చంపేస్తాను. అతడు తన ప్రభువును పిలుచుకోనివ్వండి, ఇతడు మీ మతాన్ని ఎక్కడ మార్చివేస్తాడో లేక రాజ్యంలో చాలా పెద్ద అరాచకాన్ని ఎక్కడ సృష్టిస్తాడోనని నేను భయపడుతున్నాను. దానికి మూసా, లెక్కల దినాన్ని విశ్వసించని ప్రతి దురహంకారి కీడు నుంచి రక్షణకై నేను నా ప్రభువును, మీ ప్రభువును వేడుకుంటున్నాను అన్నాడు. అప్పటి వరకు తన విశ్వాసాన్ని గోప్యంగా ఉంచిన ఫిరౌన్ వంశానికి చెందిన విశ్వాసి అయిన ఒక పురుషుడు ఇలా అన్నాడు, ఏమిటి, అల్లాహ్ నా ప్రభువు అని అన్నంత మాత్రానికే ఒక వ్యక్తిని మీరు చంపేస్తారా? నిజానికి అతడు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చాడు. ఒకవేళ అతను చెప్పేది అబద్ధమైతే అతని అబద్ధం, పాపఫలం అతని మీదే పడుతుంది. మరి అతను గనక తన వాదనలో సత్యవంతుడైతే అతను మీకు చేసే వాగ్దానం, శిక్ష లో ఎంతో కొంత మీపై కూడా వచ్చి పడుతుంది. బరితెగించి పోయేవాడికి, అబద్ధాల కోరుకి అల్లా సన్మార్గం చూపడు. ఓ నా జాతి ప్రజలారా, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, భూమిపై మీ ఆధిక్యత కొనసాగుతోంది. కానీ అల్లాహ్ తరఫున మనపై ఏదైనా విపత్తు వచ్చి పడితే మనల్ని ఆదుకునేవాడెవడు? దానికి ఫిరౌన్ ఇలా సమాధానమిచ్చాడు, నేను చూసేదే మీకు చెబుతున్నాను, సక్రమమైన మార్గం వైపుకే మీకు దర్శకత్వం వహిస్తున్నాను. అప్పుడు ఆ విశ్వాసి ఇలా అన్నాడు, ఓ నా జాతివారలారా, ఇతర సముదాయాలపై వచ్చిన గడ్డు దినం మీపై కూడా వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. ఉదాహరణకు నూహ్, ఆద్, సమూద్ జాతుల వారికి, ఆ తరువాత వచ్చిన వారికి పట్టిన దుర్గతే మీకు పట్టవచ్చు. తన దాసులకు అన్యాయం చేయాలన్నది అల్లాహ్ అభిమతం ఎంత మాత్రం కాదు. మరి ఓ నా జాతివారలారా, కేకలేసి పిలిచే రోజు మీకు దాపురిస్తుందన్న భయం కూడా నాకుంది. ఆ రోజు మీరు వెన్ను చూపి తిరిగిపోతారు. మిమ్మల్ని అల్లాహ్ పట్టు నుండి కాపాడేవాడెవడూ ఉండడు. అల్లాహ్ మార్గ భ్రష్టతకు గురి చేసిన వారికి సన్మార్గం చూపేవాడెవడూ ఉండడు. లోగడ యూసుఫ్ అలైహిస్సలాం కూడా మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలను తీసుకువచ్చాడు, అయినప్పటికీ ఆయన తెచ్చిన విషయాలపై మీరు అనుమానంతోనే ఉన్నారు. చివరకు ఆయన మరణించినప్పుడు ఈయన తరువాత అల్లాహ్ ఇంకా ఏ ప్రవక్తను పంపబోడు అని మీరు చెప్పుకోసాగారు. ఈ విధంగా అల్లాహ్ హద్దుమీరే వారిని, సందేహాలతో బతికేవారిని అపమార్గానికి లోను చేస్తాడు. ఎందుకంటే వారు తమ వద్దకు వచ్చిన ఏ ప్రమాణము లేకుండానే అల్లాహ్ నిదర్శనాల విషయంలో మొండిగా వాదిస్తారు. ఈ పోకడ అల్లాహ్ వద్ద, విశ్వాసుల వద్ద కూడా ఎంతో అయిష్టకరమైనది. ఈ విధంగా గర్విష్టి, క్రూరుడైన ప్రతి వ్యక్తి హృదయంపై అల్లాహ్ ముద్ర వేసేస్తాడు. ఫిరౌన్ ఇలా అన్నాడు, ఓ హామా, నా కోసం ఒక ఎత్తైన కట్టడాన్ని నిర్మించు, బహుశా నేను ఆ మార్గాలపైకి పోతానేమో. ఆ గగన మార్గాలలోకి పోయి మూసా ఆరాధిస్తున్న దేవుణ్ణి తొంగి చూస్తాను, ఖచ్చితంగా ఇతను మూసా అబద్ధాల కోరని నా అనుమానం. ఈ విధంగా ఫిరౌన్ దురాగతాలు అతనికి అందమైనవిగా చూపబడ్డాయి. అతడు సన్మార్గం నుంచి ఆపి వేయబడ్డాడు. ఫిరౌన్ పన్నిన పన్నాగాలన్నీ అతని వినాశానికే దోహదపడ్డాయి. విశ్వసించిన ఆ వ్యక్తే ఇంకా ఇలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, మీరు అందరూ నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మంచి మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను. ఓ నా జాతి వారలారా, ఈ ప్రాపంచిక జీవిత సౌఖ్యాలు తాత్కాలికమైనవి, పరలోకమే శాశ్వతంగా ఉండే నిలయం. ఎవడైనా పాపానికి పాల్పడితే దానికి సరిసమానమైన పాప ఫలమే అతనికి లభిస్తుంది. మరెవడైనా పుణ్యకార్యం చేస్తే అతడు పురుషుడైనా
స్త్రీ అయినా అతడు గనక విశ్వాసి అయి ఉంటే అలాంటి వారంతా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారక్కడ లెక్క లేనంత ఉపాధిని పొందుతారు. ఓ నా జాతి జనులారా, నేను మిమ్మల్ని మోక్షం వైపునకు పిలుస్తుంటే మీరు నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తారేమిటి? నేను అల్లాహ్ను తిరస్కరించాలని, నేనెరుగని వాటిని ఆయనకు సహవత్తులుగా నిలబెట్టాలని మీరు నన్ను ఆహ్వానిస్తుంటే నేను మాత్రం మిమ్మల్ని అసాధారణ శక్తిశాలి క్షమాశీలి అయిన అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తున్నాను. మీరు నన్ను ఎవరి వైపునకు పిలుస్తున్నారో వారు ఇహలోకంలోగాని పరలోకంలోగాని పిలువటానికి అసలు యోగ్యులు కారన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు. మరి మనమంతా మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే అన్నది కూడా నిర్వివాదాంశమే. మరి బరితెగించి పోయేవారే నరక వాసులవుతారు అనేది కూడా ముమ్మాటికి నిజం. మున్ముందు మీరు నేను చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటారు. నేను మటుకు నా వ్యవహారాన్ని అల్లాహ్కు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా అల్లాహ్ తన దాసులందరినీ చూస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు అల్లాహ్ అతన్ని వారు పన్నిన దుష్టపన్నాగాల కీడు నుంచి రక్షించాడు. కాగా ఫిరౌనీయులపై బహు చెడ్డ విపత్తు విరుచుకుపడింది. ఇదిగో అగ్ని, దాని ఎదుట వారు ప్రతి ఉదయం సాయంత్రం రప్పించబడుతుంటారు. మరి ప్రళయం సంభవించిన నాడు ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి అని సెలవీయబడుతుంది. మరి వారు నరకాగ్నిలో కాలుతూ పరస్పరం వాదోపవాదాలు మొదలెట్టినప్పుడు బలహీనులు గర్విష్ఠులనుద్దేశించి, మేము మీకు తాబేదారులుగా ఉన్నాం కదా, మరి మీరిప్పుడు ఈ అగ్నిలో ఏ కొంత భాగాన్నైనా మా నుండి తొలగించగలరా అని అంటారు. దానికి ఆ గర్విష్ఠులు, మనమంతా ఈ అగ్నిలో ఉన్నాం కదా, అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చేసేశాడు అని సమాధానమిస్తారు. మరి నరకవాసులంతా కలిసి కనీసం ఒక్కరోజు శిక్షనైనా కాస్త తగ్గించమని మీ ప్రభువును కోరండి అని నరక పాలకులతో అంటారు. దానికి వారు, ఎందుకు మీ ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని మీ వద్దకు రాలేదా అని అడుగుతారు. ఎందుకు రాలేదు, వచ్చిన సంగతి నిజమే అని నరకవాసులు అంటారు. మరైతే మీరే విజ్ఞప్తి చేసుకోండి అని నరకపాలకులు చెబుతారు. కాని అవిశ్వాసుల విజ్ఞాపనలు నిరర్థకం తప్ప మరేమీ కావు. నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు విశ్వాసులకు ప్రాపంచిక జీవితంలోనూ సహాయపడతాము, సాక్ష్యాలిచ్చేవారు నిలబడే రోజున కూడా సహాయం చేస్తాము. ఆ రోజు దుర్మార్గులకు వారి సంజాయిషి ఎంతమాత్రం ఉపయోగపడదు, వారిపై శాపం పడుతుంది. మరి వారి కోసం బహుచెడ్డ నివాసం ఉంటుంది. మరి మేము మూసాకు మార్గదర్శిని ప్రసాదించాము, ఇస్రాయిల్ సంతతిని ఆ గ్రంథానికి వారసులుగా చేశాము. బుద్ధిజీవులకు అది మార్గదర్శినిగా హితబోధినిగా ఉండేది. కనుక ఓ ప్రవక్త, సహనం వహించు. నిస్సందేహంగా అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నువ్వు నీ పొరపాట్ల క్షమాపణకై వేడుకుంటూ ఉండు. సాయం సమయంలోనూ ప్రభాత సమయంలోనూ నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ ఉండు. ఎవరైతే తమ వద్దకు వచ్చిన ప్రమాణమేదీ లేకుండానే అల్లాహ్ ఆయతుల విషయంలో గొడవ పడుతున్నారో వారి ఆంతర్యాలలో గర్వం తప్ప మరేమీ లేదు. వారు ఎలాగూ దానిని తమ లక్ష్యాన్ని చేరుకోలేరు. కనుక నువ్వు మాత్రం అల్లాహ్ శరణు వేడుతూ ఉండు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు. నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టి మానవ సృష్టి కన్నా గొప్ప విషయం. కానీ చాలామంది దీన్ని తెలుసుకోరు. గుడ్డివాడు చూపున్నవాడు సమానులు కారు. అలాగే విశ్వసించి మంచి పనులు చేసేవారు పాపాత్ములు సమానులు కాజాలరు. కానీ మీరు హితబోధను గ్రహించేది చాలా తక్కువ. ప్రళయం రావటం తథ్యం, అందులో సందేహానికి తావే లేదు. కానీ చాలామంది దీన్ని విశ్వసించరు, అది వేరే విషయం. మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం. అల్లాహ్ మీ కొరకు రాత్రిని చేశాడు, అందులో మీరు విశ్రాంతి పొందటానికి. మరి ఆయనే పగటిని మీరు చూడగలిగేదిగా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రజల పట్ల దయా దాక్షిణ్యాలు గలవాడు. కానీ ప్రజలలో చాలామంది కృతజ్ఞత తెలుపరు. ఈ అల్లాహ్ ఏ మీ అందరికీ ప్రభువు, ప్రతి వస్తువును సృష్టించినవాడు. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. మరి మీరు ఎటు తిరిగిపోతున్నారు? ఇదే విధంగా పూర్వం అల్లాహ్ ఆయతులను తిరస్కరించే వారు కూడా తిరిగిపోయేవారు. అల్లాహ్ ఏ మీ కోసం భూమిని నివాస స్థలంగా చేశాడు,
ఆకాశాన్ని పందిరిగా నిర్మించాడు. మీ రూపురేఖలను తీర్చిదిద్దాడు. మీకు చాలా అందమైన రూపాన్నిచ్చాడు. తినటానికి పరిశుద్ధమైన ఆహార పదార్థాలను ప్రసాదించాడు. ఈ అల్లాహ్ ఏ మీ ప్రభువు. మరి సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ శుభాలు కలవాడు. ఆయన సజీవుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి మీరు స్వచ్ఛమైన ఆరాధనను ఆయనకే సమర్పిస్తూ ఆయన్ని వేడుకోండి. ప్రశంసలన్నీ సకల లోకాల ప్రభువైన అల్లాహ్కే చెందుతాయి. ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా చెప్పు, మీరు అల్లాహ్ను వదలి మొరపెట్టుకుంటున్నటువంటి వాటిని నేను పూజించటాన్ని వారించటం జరిగింది. ఆ మేరకు నా వద్దకు నా ప్రభువు తరఫున సూచనలు వచ్చేశాయి. సకల లోకాల ప్రభువుకే నేను విధేయుడనై ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. ఆయనే మిమ్మల్ని మట్టితో, పిమ్మట వీర్యపు బిందువుతో, ఆ తరువాత ఘనీభవించిన రక్తంతో సృష్టించాడు. తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో తల్లి గర్భం నుంచి బయటకు తీస్తున్నాడు. మరి మీరు యుక్త వయస్సుకు చేరేటందుకు మీకు ఎదుగుదలను ఇస్తున్నాడు. ఆపైన వార్ధక్యానికి చేరుకునేందుకు గడువు ఇస్తున్నాడు. మీలో కొందరు ఆ స్థితికి చేరకముందే చనిపోతున్నారు. మీరు నిర్ణీత గడువుకు చేరుకోవటానికి, మీరు గ్రహించగలగటానికి వీలుగా ఆయన మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. జీవితాన్ని ప్రసాదించేవాడు, మరణాన్ని ఒసగేవాడు ఆయనే. మరి ఆయన ఏ పనైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దాన్నుద్దేశించి అయిపో అని మాత్రమే అంటాడు. అంతే, అది అయిపోతుంది. అల్లాహ్ వాక్యాల విషయంలో గొడవ చేసే వారిని నువ్వు చూడలేదా? ఇంతకీ వారెక్కడికి మరలించబడుతున్నట్టు. వారు గ్రంథాన్ని, మా ప్రవక్తలతో పాటు పంపిన దానిని కూడా ధిక్కరించారు. వారు త్వరలోనే యథార్థం ఏమిటో తెలుసుకుంటారు. అప్పుడు వారి మెడలలో ఇనుప పట్టాలు వేయబడి ఉంటాయి, సంకెళ్ళు కూడా ఉంటాయి. మరి వారు ఈడ్వబడతారు సలసలా కాగే నీళ్లలోకి. తరువాత నరకాగ్నిలో కాల్చబడతారు. మీరు అల్లాహ్ను వదలి సాటి కల్పించిన వారు, చిల్లర దేవుళ్ళు ఎక్కడున్నారు అని వారిని అడగటం జరుగుతుంది. అంటే అల్లాహ్ను వదలి అన్నమాట. వారు మా నుండి అదృశ్యమైపోయారు. కాదు, మేమింతకు ముందు అసలు దేనిని మొరపెట్టుకోనేలేదు అని వారు తడబడుతూ చెబుతారు. ఈ విధంగా అల్లాహ్ అవిశ్వాసులను దారి తప్పిస్తాడు. మీరు భూమి మీద అన్యాయంగా అదిరిపడుతూ అనుచిత రీతిలో మిడిసి పడినందుకు జరిగిన శాస్తి ఇది. ఇక నరక ద్వారాలలోనికి ప్రవేశించండి. ఎల్లకాలం అందులోనే పడి ఉందురుగాని అహంకారులకు లభించిన ఈ చోటు ఎంత చెడ్డది అని అనబడుతుంది. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అల్లాహ్ వాగ్దానం ముమ్మాటికి సత్యమైనది. మేము వారికి చేసి ఉన్న వాగ్దానాలలో, హెచ్చరికలలో కొన్నింటిని మేము నీకు చూపించినా లేక అంతకుముందే మేము నీకు మరణం ఒసగినా ఎట్టకేలకు వారంతా మరలిరావలసింది మా వద్దకే కదా. నిశ్చయంగా నీకు పూర్వం కూడా మేము ఎంతోమంది ప్రవక్తల్ని పంపి ఉన్నాము. వారిలో కొందరి సంగతులు మేము నీకు తెలియపరచాము. మరికొందరి వృత్తాంతాలను అసలు నీకు తెలుపనే లేదు. ఏ ప్రవక్త కూడా అల్లాహ్ అనుజ్ఞ లేకుండా ఏ మహిమను తీసుకురాలేకపోయేవాడు. మరి అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసినప్పుడు సత్య న్యాయ బద్ధంగా తీర్పు జరిగి తీరుతుంది. మరి అసత్యవాదులు మాత్రం అక్కడ నష్టానికి గురవుతారు. అల్లాహ్ ఆయనే మీ కొరకు పశువులను చేశాడు. వాటిలో కొన్నింటిపై మీరు స్వారీ చేస్తారు, మరి కొన్నింటిని తింటారు. వాటిలో మీ కొరకు మరెన్నో ప్రయోజనాలున్నాయి. మీరు వాటిపై ఎక్కి మీ ఆంతర్యాల్లో ఉన్న అక్కరలను సాధించటానికి అవి ఉపయోగపడుతున్నాయి. మీరు వాటిపైన, ఓడలపైన తరలించబడుతున్నారు. ఈ విధంగా అల్లాహ్ మీకు తన శక్తి సూచనలను చూపుతూ పోతున్నాడు. మరి మీరు అల్లాహ్ సూచనల్లో వేటిని తిరస్కరించగలరు? వీరు భూమిలో సంచారం చేసి తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? వారు సంఖ్యాపరంగా వీరికన్నా అధికులే. బలపరాక్రమాల రీత్యా వీళ్లకన్నా గట్టివారే. భూమిలో వారు ఎన్నో చిహ్నాలను కూడా వదలిపోయారు, కాని వారి ఘనకార్యాలు వారికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. వారి వద్దకు వారి ప్రవక్తలు ఎప్పుడు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చినా తమ వద్ద ఉన్న విద్య ఆధారంగా వారు వికటాట్టహాసం చేసేవారు. వారు దేనిని పరిహసించేవారో ఎట్టకేలకు అదే వారిపై విరుచుకుపడింది. మరి మా శిక్షను చూశాక ఒక్కడైన అల్లాహ్ను మేము విశ్వసించాము. ఆయనకు సహవత్తులుగా నిలబెడుతూ వచ్చిన వారందరినీ మేము త్రోసిపుచ్చుతున్నాం అని చాటి చెప్పారు. కాని మా శిక్షను చూసిన తరువాత
వారీ విశ్వాసం వారికే విధంగానూ లాభదాయకం కాలేకపోయింది. ఇది అల్లా సంప్రదాయం. ఇది తరతరాలుగా ఆయన దాసుల్లో నెరవేరుతూ వస్తోంది. దాన్ననుసరించే అక్కడ అవిశ్వాసులు ఘోరంగా నష్టపో